రాష్ట్ర విభజన తర్వాత అడ్రస్ గలంతైన ఏపీ కాంగ్రెస్ పార్టీలో మరో భారీ కుదుపు. పీసీసీ మాజీ చీఫ్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ త్వరలో కాంగ్రెస్ పార్టీకి బాయ్ బాయ్ చెప్పబోతున్నారు. ఆయన వైసీపీలో చేరబోతున్నారు. వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి బొత్స ఇంటికి వెళ్లి మరీ ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. బొత్స రేపు లోటస్ పాండ్కి వెళ్లి జగన్ను కలవబోతున్నారు. వచ్చే నెల 3వ తేదీన జగన్ దీక్షలో ఆయన పాల్గొంటారు. అదే వేదికగా వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఏపీలో కాంగ్రెస్ కు కనుచూపు మేరలో భవిష్యత్తు కనిపించడం లేదు. ఏడాదిగా ఎన్ని పోరాటాలు చేసినా ప్రజల నుంచి విశ్వసనీయత లభించడం లేదు. దీనికి తోడు కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్ లోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారన్న సమాచారం ఉంది. దీంతో పార్టీ నుంచి బయటికి వెళ్లిపోతున్నారు బొత్స. కాంగ్రెస్ లో కొనసాగి ఫేడౌట్ అయ్యే కంటే ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చేరితే మళ్లీ ప్రజల్లోకి వెళ్లవచ్చు అన్నది ఆయన ఆలోచన. అటు రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం నుంచి బలమైన నాయకుడి కోసం వైసీపీ చాలా కాలంగా ఎదురుచూస్తోంది. దీనివల్లే బొత్స వైపు మొగ్గు చూపారు జగన్. బొత్సకు పార్టీలో కీలక పదవి ఇవ్వాలా లేక ఎమ్మెల్సీ ఇచ్చి శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడి హోదా కల్పించాలా అన్నది వైసీపీ ఆలోచన. ఓ రాజ్యసభ స్థానం గెలిచే సత్తా వైసీపీకి ఉంది. కాబట్టి ఆయన్ను రాజ్యసభకు పంపే యోచన కూడా చేస్తోంది. తద్వారా ఢిల్లీ స్థాయిలో బొత్సకు ఉన్న పరిచయాలను ఉపయోగించుకోవాలన్నది వ్యూహం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బొత్స కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. అటు తెలంగాణ, ఇటు ఆంధ్ర నేతల్ని సమన్వయపరిచారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన సమయంలో కూడా బొత్సే పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ సమయంలో రెండు ప్రాంతాల నేతల మధ్య చీలికలు పెద్దవి కాకుండా చాలా మేనేజ్ చేశారు ఆయన. మరోవైపు మంత్రిగానూ పనిచేశారు. పార్టీ తరపునే కాకుండా ప్రభుత్వం నుంచి కూడా సేవలందించారు. అలాంటి సీనియర్ నేత పార్టీని వీడితే ఉత్తరాంధ్రలో పెద్ద దెబ్బేనన్నది పార్టీ వర్గాల విశ్లేషణ. అంతేకాదు బొత్సతో పాటే మరికొందరు నాయకులు కూడా వైసీపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలున్నాయి. వీరిలో సీనియర్లు కూడా ఉండవచ్చని అంటున్నారు.